Vande Gurupadadvandvam Avangmanasagocharam Raktashuklaprabhamishram Atarkyam Traipuram Mahaha Siva Ashtotra Satanamavallo Om Ahirbudhyaya Namaha Ante Agni Swarupudu Paramatma Garhapatya Agni Rupudu Ayinatuvanti Paramashivunni Ahirbudhyudu Ani Antaru Kaushitaki Brahmana Anusaram Agnirva Ahirbudhyaha Kondaru Ahirva Bhogaihi Anetuvanti Shrutini Batti Shivudu Nagaswarupudu Ani Antaru Aitare Brahmanam Kuda Esha Ahirbudhyaha Ante సర్పములను అలంకారంగా కలిగినటువంటి శివుడు అనేటువంటి అర్థాన్ని చెప్పింది మనకు శివ సహస్రనామావళిలో కూడా 606వ నామం గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఆదిశేష నాగస్వరూపుడుగా ఆయన్ని చెప్పడం జరిగింది అంటే రుద్ర రూపాల్లో అహిర్భుజ్యుడు అనేటువంటి రుద్రుడు ఉన్నాడు ఆయనే సదాశివుడు శివుని యొక్క అష్ట ప్రకృతుల్లో అగ్ని ఒక ప్రకృతి దీన్ని మనం మర్చిపోకూడదు అంతే కాకుండా శివుని మూడవ కన్నుగా కూడా Agni Devudu undatam anetuvanti visheshanam. Shivuniki Agni tattvam, Sarpa Bhushanatvam, Garhapatya Agni roopamu ivanni kuda undatam anetuvanti danni chala ee Ahirbudhyatvam anetuvantidi sarthakam chestundi. Kanuka Paramashivunni aa yokka Agni swaroopanga manam bhavana cheyali. Endukante Agni yokka 8 jihvalu 8 roopaluga chepparu. Andulo idi pradhanamainatuvantidiga Parameshwara Swarupanga Cheppabadutunnadi Siva Ashtotra Satanamavalilo Om Digambaraya Namaha Ante Dikkula Varaku Ayana Yokka Deham Vyaptamai Undi Kanuka Dikkule Vastranga Kaliginatuvanti Parameshwarudu Ayyadu Ayana Ayaniki Namaskaram Ante Enta Varaku Ee Dikkulu Vyapinchi Unnayo Anta Parameshwara Vibhutiye రుద్రుడైనటువంటి శివుడు పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాపించి ఉండేటువంటి అంతటా ఏదైతే అంతము ఒక దిక్కన మానవుడు అనుకుంటాడో అక్కడ వరకు ఉంది అని కానీ ఆద్యంతము లేనటువంటి శివుని యొక్క విరాట్ రూపాన్ని ఈ నామం ద్వారా భావించాలి అది ఆయన యొక్క తేజోలింగ తత్వం కనిపించకుండా మనం చెప్పడం లేదు ఆయనను దివ్య పరమేశ్వరుడుగా వేదాదులలో ఆయన నిశ్వాస రూపమైనటువంటి సత్యాలను మనం చెప్తున్నాం ఆ విస్ఫురతు అని చెప్పి చెప్పారు కదా కాబట్టి ఈశ్వరుడు మనకి ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో స్ఫుటంగా కనిపిస్తున్నాడు కనిపించేటువంటి ఆ పరమాత్మని కనిపించేంతటి శక్తిని మనం పొందాలి ఆయన చిత్ స్వరూపుడు జ్యోతి స్ఫాటిక లింగం స్వచ్ఛమైన కాంతి కలిగినటువంటి వాడు శుద్ధ సత్వమే తేజస్సుగా కలిగినటువంటి వాడు కనుక స్వచ్ఛ కాంతి కలదే స్ఫటికం అటువంటి వాడు పరమాత్మ ప్రతి వస్తువు అందులో ప్రతిఫలిస్తుంది పరమాత్మలో అన్ని ప్రతిఫలిస్తే అన్నిటి యందు పరమాత్మ ప్రతిఫలిస్తాడు వీక్షించడానికి వేలు వీలుగా మనకి జ్యోతిర్మయ లింగం అంటే స్ఫటిక లింగం శివస్వరూపంగా భాసిల్లుతూ ఉన్నది ఈ విశ్వమంతా ఒక బ్రహ్మాండ గోళాకారంగా ఉన్నదని భావిస్తే గోళం యొక్క ఆదిమధ్యాంతాలు కనుక్కోవటానికి వీలు ఎలా లేదో పరమేశ్వరు యొక్క లింగము యొక్క తత్వం ఆదిమధ్యాంత శూన్యమైందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి దివ్య మహత్తత్వం ఆయన యొక్క జ్యోతిర్లింగ స్వరూపత్వం ఆ శివస్వామి యొక్క స్వరూపమైనటువంటి లింగము ఏదైనా కూడా అది స్వయం ప్రకాశకమే ఆయన ప్రకాశిస్తూ తన కాంతితో అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడనేటువంటి శివ సూర్యుని యొక్క తత్వాన్ని శివ తేజోరూపం యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటే మన హృదయ మాలిన్యం అంతా కూడా స్వచ్ఛమవుతుంది అందుకని స్ఫటికం అన్నారు ఎందుకంటే మాలిన్యానికి స్ఫటికం అంటదు అలాగే శివశక్తి కూడా మాలిన్య స్పర్శ లేనటువంటి దివ్య లింగము శివుడు నిత్యానందమయుడు కనుక ఆనందామృత ధారలతో ఆయన తడిసి ఉంటుంది ఆ యొక్క స్ఫటిక లింగము అది శుద్ధమైంది ఈ శుద్ధ గుణం శివునిలో అంతర్లీన శుద్ధ సాత్విక గుణానికి సంకేతం శివుడు పైన తమో గుణం ఆ అంతరంలో సత్వగుణం కలిగినటువంటి వాడు అంటే పైకి ఆయన యొక్క ఆకారం అలా ఉంటుంది కానీ లోపల ఆయన జ్ఞాన ఆనందామృత స్వరూపత్వంతో అలా నిండినటువంటి వాడు ఆయన వెలుగు ఏదైతే తడితో కలిసి ఉంటుంది అగ్నిశోమాత్మకమైనటువంటి సంకేతం శివుడు ఎంత కాంతివంతుడో అంత ఆర్ద్ర స్వరూపుడు కూడా అని తెలుసుకోవాలి అందుకే శివునికి ఆర్ద్ర నక్షత్రం చాలా ప్రీతి శివుడు ధ్రువపదం అచలం శాశ్వతం ధ్రువం అని
వేదం చెప్తోంది. ఎన్ని ప్రళయాలు జరిగినా, ఎందరు బ్రహ్మలు మారినా, ఎన్ని వికారాలు ఈ ప్రకృతిలో పొందుతూ ఉన్నా శివుని ఎందు ప్రకృతి అంతర్లీనుని ఎందు ఆ వికారం ఉండదు. ఎలాగూ అంటే పైన చంద్రుడు ఉంటాడు, నీళ్ళలో ఆ చంద్ర ప్రతిబింబం పడుతుంది. పడినా ఈ కింద నీళ్లు యొక్క గాలికి వికృతత్వాన్ని పొందవచ్చు, కానీ ఈ జలాల్లో వికృతత్వం వచ్చింది చంద్రరూపానికైనా, పైనుండే చంద్రుడికి రాలేదు కదా. అలాగా ఈ ప్రకృతిలో వికృతత్వం వచ్చిన ప్రకృతికి అంతర్లీనంగా ఉండేటువంటి శివుని ఎందు ఎటువంటి తత్వము కూడా భేదముతో ఉండదు. ఆ యొక్క వికారం ప్రకృతి ఎందు ఉంటుంది. ఆయన నిరాకారుడు, సాకారుడుగా ఆయన ఉన్నా కూడా ఆయన ఎందు వికారం అనేటువంటిది ఉండదు. విశ్వమంతా వ్యాపించిన విశ్వేశ్వరుడు అనేక రుద్రమూర్తులతో బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నారు. అందరూ స్వచ్ఛమైన స్ఫటిక కాంతి శోభితులే, చండ కోదండ పినాకహస్తులే, అందరూ ఆ శివమూర్తులు త్రినేతులే, అందరూ శివమూర్తులు రుద్రాక్షధారులే. విశ్వరక్షణకే ఈ రుద్రుడు విశ్వమంతా వ్యాపించి తిరుగుతూ ఉన్నారు. కనుక ఒక్క జ్యోతిర్లింగంలో ఎంతమంది రుద్రరూపులు ఉన్నారో మనం లెక్క పెట్టలేము. ఈ సత్యాన్ని తెలుసుకుంటేనే శివతత్వం మనకు హృదయంగమంగా అర్థమవుతుంది. ఇది పరమేశ్వరుని యొక్క విరాట్ రూపతత్వం, మహత్వం. కనుక దిక్కులు ఆయనకు వస్త్రాలు అయ్యాయంటే ఆయన నడుమ ఎన్ని దిక్కులు ఉన్నాయో. శిరస్సు ఆకాశమైనటువంటిది, నక్షత్రాలు చంద్రుడు శిరోభూషణాలు అయ్యాయి. శివుని యొక్క విరాట్ రూపాన్ని దిగంబర అనేటువంటి నామం సూచిస్తూ ఉన్నది. శివ అష్టోత్తర శతనామావళిలో ఓం అష్టమూర్తయే నమః, పంచభూతాలు ఐదు, సూర్యుడు చంద్రుడు యజమాని, ఆయనే పురుషుడు అని చెప్పి పిలువబడుతున్నాడు. ఈ ఎనిమిది మందిని శివుని యొక్క అష్టమూర్తి తత్వముగా మనం సమన్వయించుకుంటూ ఉన్నాం. సృష్టి నిర్మాణం కూడా ఆశ్చర్యం ఏమిటంటే, శివుని అష్టమూర్తి తత్వం ఈ ఎనిమిదింటితో నింపబడింది అని కాదు, అసలు అన్నిటి యందు మనం పరమేశ్వర తత్వాన్ని దర్శించవచ్చు. పృథివ్యప్ తేజో వాయువు ఆకాశాలు అనేటువంటి పంచభూతాల్లో, అంటే పంచ తన్మాత్రలకు, పంచ ప్రాణాలకు, అంటే పంచ కర్మేంద్రియాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు సంకేతం. ఇక సూర్యచంద్రులు కాంతులకు సంకేతం, యజమాని సకల జీవులకు సంకేతం. కనుక అష్ట సంఖ్య అష్టలోకపాలకులకు వర్తిస్తుంది, అష్ట ఐశ్వర్యాలకు సంకేతం. అలా శివుని అష్టమూర్తితో మొత్తం విశ్వరూపంగా ప్రకాశించేటువంటి తత్వమే. అసలు మరో విధంగా శివుని అష్టమూర్తులను అభివర్ణించారు కదా, భవుడు, శరువుడు, ఈశ్వరుడు, అలాగే పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. అందులో ఈ భవుడు జలమయమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ఈ స్వామిని మనం అర్చించాలంటే, ఈ రూపంగా శివుణ్ణి అర్చించాలంటే అర్కపుష్పంతో చేయాలి. అంటే ఆయనకి ప్రీతి జిల్లేడు ఆకు ఎందు ఉన్నది అటువంటి రూపం కలిగినటువంటి ఆ జలస్వరూపుడైన శివుడికి. ఇంకొక రెండవ మూర్తి ఏమన్నారు, శరువుడు తేజోమయ స్వరూపం, అంటే అగ్నిస్వరూపం అని చెప్పుకున్నామే, ఆయనకి చెంపక పుష్పాలతో చేయాలట, అంటే సంపెంగ. దీన్ని ఏ తుమ్మెదా కూడా దానికి అంత ఘాటైనటువంటి సువాసన ఉంది కాబట్టి ముట్టుకోదు. కాబట్టి ఆయన భ్రమరాంబానాథుడు కాబట్టి భ్రమరములు ముట్టినటువంటి దాంతో పూజ చేయాలి అని చెప్పి చెప్పారు. ఇక మూడవది ఈశుడు, ఈయన యజమాన రూపుడు, ఈయన్ని పున్నాగ పుష్పాలతో పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు అన్నారు. అంటే సురపొన్న పూలతో పూజించాలి. అలాగే నాలుగోది పశుపతి స్వరూపం, అది సాక్షాత్తు సూర్యస్వరూపం, అది నంద్యావర్తంతో పూజించాలి. నంద్యావర్తం అంటే మనం నందివర్ధనం అని చెప్పుకుంటున్నామే, ఆ పుష్పాలతో ఆ రూపాన్ని పూజిస్తే ఆయన సులభంగా ప్రసన్నుడవుతాడు. ఐదవది రుద్రమూర్తి, అది చంద్రరూపం, పాటల పుష్పంతో మనం పూజించాలి. మామూలుగా దాన్ని కొలుగొట్టు పూలు అంటారు, వాటితో పూజిస్తే సంతోషించేటువంటి ఈశ్వరుడు ఆయన. ఇక ఆరవ మూర్తి శివుడిది ఉగ్రుడు, అంటే ఆకాశమయ స్వరూపుడు, ఆయన బృహతి పుష్పంతో ఆ స్వామిని పూజించాలి. ఈ ఆకాశ పుష్పము అని అంటే వాకుడు పుష్పము అంటారు దాన్ని, దాంతో పూజించాలి. ఈ వాకుడు పూలతో ఆ యొక్క ఆరవ మూర్తిని పూజించాక భీమస్వరూపం, అంటే భూమిగా ఉండేటువంటి పరమేశ్వర ప్రకృతిని ఆరాధించాలంటే కరివీర ప్రకృతితో పూజించాలంటే ఎర్రగన్నేరు పూలతో పూజిస్తే ఆయన సంతోషిస్తాడు. ఇక ఎనిమిదవది మహాదేవుడు, ఆయన్ని ద్రోణ పుష్పంతో పూజించాలి. ద్రోణ పుష్పాలంటే మామూలుగా లౌకికంగా తుమ్మి పూలు అంటారు, దాంతో పూజిస్తే ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. అటువంటి అష్టమూర్తులను మనం ధ్యానంలో
ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటే ఆ పవిత్ర దక్షిణామూర్తి స్వరూపం మనకి అనుగ్రహకారకం అవుతుంది. అలాగే మనకి ప్రసిద్ధంగా మూక కవి ఉన్నారు, ఆయన ఆర్యా శతకం రచించారు. అందులో ఆయన చెప్పారు, ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోత్రుమయీం అంబుమయీం ఇందుమయీం అంబా మనుకంప మాది మామీక్షే. అమ్మా, నీ యొక్క 8 మూర్తుల్ని మేము స్వరూపంగా తెలుసుకుంటున్నాం. ఎలాగో ధరణిగా, సూర్యుడుగా, వాయువుగా, ఆకాశంగా, అగ్నిగా, యజమానిగా, జలంగా, చంద్రుడిగా, అలా 8 రూపాలతో ఉన్నటువంటి దేవి, ఓ తల్లి ఈశా, నీవు నన్ను కాపాడు. అంటే ఈశ్వరుని యొక్క భార్య ఈశాని, అటువంటి గౌరీమాత శివుడి వలె అష్టమూర్తుల్ని కలిగి ఉన్నది. కనుక అటువంటి శివుణ్ణి ఎలా నమస్కరించామో అమ్మవారిని కూడా మనం నమస్కరించాలి. అసలు భగవద్గీతలో 76వ శ్లోకం ఉన్నది, 4వ అధ్యాయంలో, భూమి ఆపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి రష్టథా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అనేటువంటి ఈ 8 ప్రకారాలుగా, ఈ 8 విభూతులుగా నా ప్రకృతి మాయ విభజింపబడుతుంది అన్నారు భగవానుడు. అంటే శివునికైనా విష్ణువుకైనా అష్ట ప్రకృతులు ఆ యొక్క అపరా ప్రకృతియే. అంటే ఇక్కడ శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని ఒకటిగా మనం భావించాలని కూడా ఈ యొక్క అష్టమూర్తిత్వం అనేటువంటిది మనకు చెప్తోంది. కనుక ఆ 2 రూపములకు అభేదాన్ని దర్శించాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయగం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తి ఆయుషి. ఈ అష్టమూర్త్యాత్మకమైనటువంటి ప్రకృతి స్వరూపాన్ని మనం భావించేటప్పుడు ఆ యొక్క హరిహరల మధ్య అద్వైత స్థితిని భావిస్తేనే మన ఆయుష్కి స్వస్తి అవుతుంది అని వైదికమైనటువంటి సత్యం. శివ అష్టోత్తర శతనామావళిలో ఓం అనేకాత్మనే నమః, అనేక స్వరూపాలు కలిగినటువంటి శివునికి నమస్కారం. శివుడు తేజోమయ సగుణ నిర్గుణ రూపాలతో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. బ్రహ్మాండమంతా అనేక రుద్రులు శివరూపంతోనే ఉంటారు. అవే అలంకారాలు, అవే ఆయుధాలు, అవే వస్త్రాలు కలిగి శివుని వలె సంచరిస్తూ ఉంటారు. వారి లక్షణం దుష్ట శిక్షణ శిష్ట రక్షణం. మనమేమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః అని రుద్రంలో ద్వితీయానువాక్యం చెప్తోంది. ఆకుపచ్చని కేశాలు కలిగి వృక్షరూపాలుగా ఉండే రుద్రులకు నమస్కారం. అజ్ఞానం అనే పాశంలో బంధితులైనటువంటి జీవులందరూ పశువులే. వారి పతి శివుడు కనుక ఆయన పశుపతి. విశ్వమే శివుడైనప్పుడు విశ్వంలోని అన్ని జీవులకు అన్ని ప్రాణులకు ఆయన స్వరూపమే, ఆయన తత్వమే ఉంటుంది కదా. కాబట్టి అన్ని రూపాలు శివుడే కనుక అనేకాత్ముడు, అనేక రూపాలు కలిగినటువంటి వాడు పరమశివుడు. అటువంటి శివదేవుని యొక్క అష్టోత్తర శతనామావళిలో ఓం సాత్వికాయ నమః, సత్వగుణ సంపన్నుడైన శివునికి నమస్కారం. ప్రాణకోటి అంతా కూడా సత్వగుణం రజోగుణం కలిగినటువంటిది. తమోగుణం కూడా ఆ యొక్క ప్రకృతిలో కనిపిస్తుంది. కనుక త్రిగుణములతో కూడి ఉంటుంది ఈ ప్రకృతి. వీటిలో త్రిమూర్తులను 3 విధాలుగా విభజించారు. బ్రహ్మ రజోగుణమని, విష్ణు సత్వగుణుడని, శివుడు తమోగుణుడని. కానీ బయటకు కనిపించే గుణాలు ఇవి కావచ్చు, కానీ త్రిమూర్తులు ఈ సృష్టి స్థితి లయాలకు ఈ గుణాలు క్రమంగా అవసరమని చూపిస్తూ ఉన్నారు. వీటికి అతీతులైన శుద్ధ సత్వస్వరూపులు వారు. అంతరంగంలో వారు ఆ యొక్క రజో ప్రకృతి ఇవన్నీ కలిగి ఉండరు, సత్వ ప్రకృతితో ఉంటారు. శివుని విషయంలో బాహ్యంగా తమో గుణం కనిపిస్తూ ఉంటుంది. అంతా సత్వగుణాధిక్యం కలిగినటువంటి వాడు కనుక ఆయన దక్షిణామూర్తి. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమోగుణం వల్ల అజ్ఞానం కలుగుతుంది అని చెప్పి మనకు భగవద్గీత చక్కగా ఉపదేశిస్తోంది. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనాత్ అన్నారు. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్. కనుక ఆరోగ్యం సూర్యుని ద్వారా వస్తుంది, సంపదలు అగ్నిదేవుని ద్వారా వస్తుంది. జ్ఞానం ద్వారా మనం ఆ మహేశ్వర తత్వాన్నే పొందుతున్నాం. అంటే జ్ఞానం మహేశ్వరుడి నుంచి కోరాలి, ఇక మోక్షం జనార్దనుడు ఇస్తాడు అన్నారు. ఆయా దేవతలను ఉపాసించి ఆయా ఫలాలను మనం పొందాలంటే ఆయా రూపంలో పరమాత్మ తత్వాన్ని ఆశ్రయిస్తే ఆయా ఫలాలు వస్తాయి. శివుడు పైకి భయంకరంగా కనిపిస్తున్నా ఆయన హృదయం సత్వగుణ సంపన్నం, జ్ఞానమయం. కనుక శివుడు సాత్వికుడే. అందుకే మనం అక్షరాభ్యాసం చేస్తూ ఉంటే ఓం నమ శివాయ సిద్ధం నమః అంటూ శివుణ్ణి స్మరించే మనం అక్షరాభ్యాసం అలా క్రముఖంగా ప్రారంభిస్తూ ఉన్నాం.
కనుక శివుని ఉపాసనతో మహాజ్ఞానులైన వాళ్ళు అందరందరూ ఉన్నారు. కనుక శివుని మనోరూపము మరో రూపము అయినటువంటి ఆ దక్షిణామూర్తి సంపూర్ణ సత్వగుణ జ్ఞానమయ తత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఆదిశంకర భగవత్పాదులు దక్షిణామూర్తిని గురించి ఎన్నో స్తోత్రాలు చేశారు. ఆ స్వామి జ్ఞాన ప్రదాయకత్వం గురించి ఆయన మనకి ఉపదేశించారు. ఈశ్వరు గురు రాత్మేతి మూర్తి భేద విభాగని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. శివుని సత్వగుణాధిక జ్ఞాన నిధానత్వాన్ని మనం సంకేతంగా తెలుసుకోవాలి. ఈశ్వరుడు గురువు ఆత్మ అని ఆయన యొక్క తత్వమును తెలుసుకోవాలంటే ఈశ్వరుడు గురుడు ఆయన యొక్క తత్వము జ్ఞానము. కనుక ఆకాశంలో సర్వత్రా వ్యాపించినటువంటి మహత్తత్వం దక్షిణామూర్తి యందు మనం దర్శించాలి. దక్షిణ ఆధారం సర్వ విద్యలకు, అంతే కదా, సత్వగుణాధిక్యం వల్ల ఆధారమూర్తి అయ్యాడు. అందుకే ఆధారం సర్వ విద్యానం అని చెప్పి ఆ దక్షిణామూర్తి తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎలా చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్యార్ గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆ మర్రి చెట్టు కింద ఏమి చిత్రమైనటువంటి సన్నివేశం! శిష్యులేమో ఆ యొక్క సనక సనందనాది వృద్ధులు, గురువేమో యువకుడు. గురువు యొక్క దీక్ష ఏమిటి? మౌనం. శిష్యులో ఆ మౌన చిన్ముద్ర యొక్క దర్శనం చేత అనేక సంశయాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి జ్ఞానకాంతులను తమలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. కనుక దక్షిణామూర్తి యొక్క సాన్నిధ్యం మాత్రమే శిష్యుల యొక్క సందేహాలన్నీ తీరిపోతున్నాయి. మరి ఇది చిత్రమే కదా. దక్షిణామూర్తి అయిన శివుని అందరి సత్వజ్ఞాన గుణాల యొక్క ప్రభావం వల్లనే శిష్యులు సత్వగుణంతో సంశయాలు తొలగించుకుంటున్నారు. వారికి సరైన సమాధానాలు లభిస్తున్నాయి కనుక అక్కడ తరువు కింద నిలిచి ఉన్నారు. కాబట్టి ఇదంతా సత్వగుణ ప్రభావవంతమైన సన్నివేశం. ఎందరో ఋషుల ఆశ్రమాలను వర్ణించేప్పుడు కవుల ఆశ్రమ ప్రాంగణంలో పరస్పర వైరం కలిగినటువంటి ఏనుగులు, సింహాలు, పులులు, ఎలుకలు ఇవన్నీ కూడా సాంగత్యంతో ఉంటాయి అని చెప్పి చెప్పారు. అందుకే భరతుడు పశువాడు, పిల్లవాడు, చుట్టూ ఉండే సింహాలతో ఆడుకున్నాడు. అది కణవ మహర్షి ఆశ్రమం. ఆశ్రమ అధిపతి అయినటువంటి ఆయన యొక్క సత్వగుణం అక్కడుండే జీవకోటికంతా వస్తుంది. అందుకే శివానంద లహరి స్తోత్రంలో శంకరాచార్యుల వారు స్పష్టంగా తత్వాన్ని చెప్పారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ చరాచరాత్మకదను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అన్నారు. కాబట్టి పార్వతీపతి, నీ పూజ చేస్తున్నప్పుడు సారూప్యముక్తి, ఓ శివ మహాదేవ అని నీ నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు సామీప్యముక్తి, నీ భక్తు పూర్ణమైనటువంటి జనులతో సంభాషణ చేస్తూ ఉండేప్పుడు సాలోక్యముక్తి, స్థావర జంగమాత్మకమైనటువంటి నీ స్వరూపాన్ని ధ్యానించేప్పుడు సాయుజ్యముక్తి. కాబట్టి నాకు అన్నీ ఈ యొక్క లోకంలోనే లభిస్తున్నాయి స్వామి, నేను కృతార్థుని అవుతున్నానని. ఇలాగ చతుర్విధ ముక్తులు అత్యంత సులభ పద్ధతిలో భక్తులు పొందటానికి కారణం శివుని సత్వగుణ సంపదే. అందుకే మార్కండేయుని రక్షించడంలో, గజాసురి చర్మాన్ని ఆయన వస్త్రంగా ధరించడంలో, శ్మశానంలో నివసించడంలో శివుని యొక్క సత్వగుణం అంతా కూడా అటువంటి చోట ఉన్నా కూడా రక్షకుడిగా ఉన్నాడు కనుక ఆయన స్పష్ట సత్వమూర్తి అని తెలుస్తూ ఉన్నాడు. అటువంటి స్వామికి మనం నమస్కారం చేసి తరిద్దాం.